అండి, ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే మన ఫోన్స్లో ఎంటీ ఫోల్డర్స్ అని ఉంటే అవి ఎలా డిలీట్ చేసుకోవాలో మనకు తెలియకపోవచ్చు. ఎందుకంటే మనం గూగుల్ ప్లేస్టోర్లో ఏదో ఒక ఫైల్స్ అనేవి, ఏదో ఒక యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుంటాం. అది డౌన్లోడ్ చేసుకున్నప్పుడు అది ఫోల్డర్ అనేది క్రియేట్ చేస్తుంది, కానీ మనం ఆ ఫోల్డర్ని డిలీట్ చేయం. సో ఎంతో కొంత మన ఎంబీ అనేది తినేస్తుంది. సో దానివల్ల ఎలా డిలీట్ చేయాలో తెలుసుకుందాం. గూగుల్ ప్లేస్టోర్లో ఎంటీ ఫోల్డర్ డిలీట్ క్లీనర్ అని ఒక యాప్ ఉంది. సో దాని మీద క్లిక్ చేయండి. నేను అన్నీ టిక్ చేశాను, షో ప్రోగ్రెస్, లాగ్, డిలీటెడ్ ఎంటీ ఫోల్డర్స్, స్కాన్ ఆండ్రాయిడ్ క్రియేటెడ్ ఫోల్డర్స్ అని. సో డిలీట్ ఎంటీ ఫోల్డర్స్ నొక్కండి. చూసారా, నా మెమరీ కార్డులో కానీ నా ఫోన్లో కానీ 3 ఎంటీ ఫోల్డర్స్ అనేవి ఉన్నాయి. సో అది డిలీట్ చేసేసింది. ఈ విధంగా మనం ఎంటీ ఫోల్డర్స్ అనేవి డిలీట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.